हाय व्यूअर्स वेलकम टू माय चैनल गौतमी किचन एंड गार्डन मन मटन फ्राई चेसुकुंदामंडि स्पाइसी एंड टेस्टी मटन फ्राई चला बागुंटुंदि एला चेयालो चूद्दाम हाफ केजी मटन तीसुकुन्नानंडि नेनु अदि बागा वाश चेसि क्लीन चेसि पेट्टुकुन्नानु ఇప్పుడు అందులో ఒక కొంచెం ఒక 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలా 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలా ఒక 1/2 లెమన్ జ్యూస్ పిండుకోవాలండి ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అండి ఒక 15 టు 20 మినిట్స్ మూతేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మసాలాలు తయారు చేసుకుందాం ఒక కడాయి పెట్టుకున్నాం స్టవ్ మీద కడాయి వేడైంది ఒక రెండు మూడు ఏలక్కలు వేసుకుందాం లవంగ వేసుకుందాం దాల్చిన చెక్క వేసుకుందాం అండి రెండు మూడు పెప్పర్ కార్న్స్ నట్ మేక్ వేసుకుందాం ఒక చిన్న పీసు 2 టేబుల్ స్పూన్ ధనియాలు 1 టీ స్పూన్ జీర 1 టీ స్పూన్ పెప్పర్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా కుక్కర్లో వేసి బాగా ఉడికించుకోవాలి ఒక 5 to 6 విజిల్స్ వరకు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడిగానే ఆయిల్ వేసుకుందాం 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఒక ఆయిల్ వేడైందంటే ఒక టీ స్పూన్ షాజీరా వేసుకున్నాను మళ్ళీ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ నేను చాప్ చేసి పెట్టుకున్నాను అది ఆయిల్ వేసేసి సాటే చేస్తాను బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు సాటే చేస్తాను మళ్ళీ ఇంకొక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ చేద్దాం ఈ ఫ్రైలో ఇవన్నీ ఫ్రై అయినాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ కుక్కర్ నుంచి ఇందులో వేసేసుకుందాం అండి అన్నీ కలిపి బాగా ఫ్రై చేయాలి ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి 2 to 3 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలండి 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఫర్ కలర్ అండి కారం చూసి మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకుందాం మసాలా పొడి ఇందులో వేసేద్దాం బాగా కలపాలి ఇప్పుడు మూత తీసి పెట్టి అడగంటకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తాం ఇప్పుడు 2-3 గార్లిక్ క్లౌవ్స్ని క్రష్ చేసి కర్రీలో యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ గరం మసాలాలో 2-3 వెల్లుల్లి కలిపి క్రష్ చేసి లాస్ట్లో యాడ్ చేయాలి బట్ ఇందులో గరం మసాలా సరిపోయింది కాబట్టి ఒకటి నేను వెల్లుల్లి క్రష్ చేసి వేస్తున్నాను గార్లిక్ క్లౌవ్స్ వేయడం వల్ల మంచి అరోమా అండ్ టేస్ట్ ఇస్తుందండి మూత తీసి పెడదామండి మూత తీసి చూద్దామండి ఫైనల్గా కొత్తిమీర చల్లేద్దాం ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకుందాం లాస్ట్లో ఒక 2 రెమ్మ కరివేపాకు వేసుకుందామండి ఇది ఆప్షనల్ కంప్లీట్లీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మూతేసి ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెడతాం లో ఫ్లేమ్లో స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు మూత తీసి ఫ్రై మటన్ ఫ్రై అంతా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం స్పైసీ మటన్ ఫ్రై రెడీ అండి అండ్ టేస్టీ ఆల్సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ